అయ్యో నెమ్మదిగా తినండి, అంత తొందర ఏంటి? అయ్యగారు పొలం కౌలు చేసే రైతు ఏడా చేయట్లేదే, ఆ దున్నాలో దొరగాలి. మనకు కూడా కౌలుకి వ్యవసాయం అడుగుతానని చెప్పారుగా. అప్పులు చేసి కౌలు కడిగితే అయ్యగారు ఏమంటారో. అయ్యో నేను కూడా మర్చిపోయాను. అలా కోతిలా గెంతుతూ ఇయ్యకపోతే తినగా అయ్యొచ్చుగా. నువ్వు హుషారుగా ఉన్నావనే మేమ కుళ్ళమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలో ఆ మాత్రం హుషారుగా ఉండాలేవే. చాలే సంబడం, పొద్దుస్తమానం అలా గెంతుతూ ఉంటే కాళ్ళు నొప్పెట్టవు? ఏం నొప్పెట్టవులే, గజ్జలు ఒక్కటే తక్కువ, అవి కట్టుకుని గెంతితే ఇంకా అందంగా ఉంటుంది నా తల్లి. రేపు పట్టు వెళ్ళినప్పుడు నీకు పట్టీలు కొందేస్తానే. నాకు పట్టీలు వద్దు, షూస్ కావాలి. షూజా? అవేంటి అన్న, పరిగెత్తప్పుడు వేసుకుంటారే, ఆ బూట్లు కావాలి. అవెందుకమ్మా నీకు? నీకేం తెలియదమ్మా, నాకు పరుగు పందెం అంటే చాలా ఇష్టం. ఆ వేసుకొని పరిగెత్తితే నేనే గెలుస్తాను. ఆ వేసుకుని పరిగెత్తు, కాళ్ళు పీకి నొప్పులని ఏడుద్దు గాని. నేనేం ఏడవను, నాన్న కొనిస్తావు లేదో చెప్పు. తప్పకుండా కొని పెడతానమ్మా, మీ అమ్మాటలేం పడుచుకోకు. నాన్న కూతురు బానే ఉన్నారు. నాన్న కారు కొనిట్టావా? కొనిస్తాను కానీ బడికి టైం అయింది, త్వరగా రాసి బయలుదేరు. రాసేసానమ్మా. నాన్న నిజంగా నాకు కారు కొనిస్తావా? తప్పకుండా కొనిస్తానమ్మా. మిమ్మల్ని ఇద్దరిని బడికాడి దింపేసి ఆ ఎంటనే పొలానికి వెళ్ళి ఆ తర్వాత ఐగరింటికి వెళ్ళాలి. పదండి అమ్మా, పదండి పదండి పదండి, బట్టే ఉంది, పదండి పదండి పదండి. పట్నం నుంచి నీకేం దానం? పెందలాడే ఇంటికి వస్తే అదే 10,000. ఏం చాలా హుషారుగా ఉన్నావు. చాలే సంబడం, నోరు తెరిస్తే చాలు సరసం గుర్తుకొచ్చేస్తుంది అయ్యగారికి. నువ్వెప్పుడు నాకు పొడిచి పెళ్ళానివే. సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు పట్టుకొస్తానా? అయ్యగారు, అయ్యగారు, బస్సు కిందకి వెళ్ళిపోయిందండి బాబు. వెళ్తే ఏంటంట? 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తుందండి. రాని వస్తే నీకేమే? మా మేనత్త కుదిరికి ఒంట్లో బాగాలేదండి, అదే బస్సు ఎక్కాలండి ఊరికే. ఎల్లరా, దానికింత అలరెందుకు? అయ్యా మా పని వాళ్ళందరూ మీరే దిక్కు కదండి, మీతో చెప్పేసి కాస్త ధైర్యంగా ఉంటుందండి. చెప్పావు కదా నీకేం భయం లేదు, ధైర్యంగా వెళ్ళరా. మరైతే ఒక 50 రూపాయలు ఇచ్చేసుకోండి. ఏంట్రో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? న్యాయం మాట్లాడుతున్నానండి, మీరు కూడా న్యాయం మాట్లాడండి. మీరు చెప్పిన ధైర్యంగా కండక్టర్ బస్ ఎక్కించుకోడండి. ఎందుకు ఎక్కించుకోడు? డబ్బులు ఇస్తే బంగారంలో ఎక్కించుకుంటాడు. అవి లేకే కదా బాబు మీ దగ్గరికి వచ్చిందే. అయి బాబు వచ్చేసిందండి బాబు, డబ్బులు ఏంటి బాబు బస్ కెళ్ళాలి? తప్పుకో. అది బాబు అది కాదు. తప్పుకో. మొత్తం పొలం దున్నేసావా? దున్నేసానయ్యా. నువ్వురా పనోడు అంటే. ఇదిగో నెల జీతం. చాలా సంతోషం అయ్యా. ఆగు, చెప్పడం మర్చిపోయాను రావు. ఆ ఎల్లమ్మ చెరువు కట్టుకుంది, 2 ఎకరాల పొలం ఉంది కదా, అది 8 నుంచి నీ కౌలుకి ఇస్తున్నాను. కష్టపడి జాగ్రత్తగా 4 రాళ్ళు వెనకేసుకో. ఇదిగో అసలే ఆడపిల్లల తండ్రివి, భవిష్యత్తు అంతా ఖర్చులే ఉంటాయి నీకు. అయ్యా
నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఆ నీ సంతోషం అంతా ఇక్కడే వలగబోయకు, ఇంటికెళ్ళి నీ పెళ్ళాం పిల్లలతో పంచుకో. అట్టగనయ్యా వస్తానయ్యా. మంచిది. అయ్యగారు ఇందాక నుంచి నేను అడగటం తీయలేదు, ఆ వెంకటేశ్వరికి అడగకుండా ఇచ్చేశారు, నేనేం తప్పు చేశానండి? తప్ప తప్పున్నారా? అలా అడగటానికి సిగ్గులేదంటరా నీకు? కళ్ళు ముంత చేతిలో లేదే తెల్లారదు నీకు, అది పక్కలో లేదే నిద్రపోవు రాత్రి. ఇప్పుడేమో అత్తగారి కూతురికి బాగాలేదని డొంక తిరుగుడు కథలల్లి డబ్బు అడగటానికి వచ్చావు, అది కూడా తాగి తందనాలు ఆడటానికేగా చావట. అయినా వెంకటేశ్ గారికి నీకు పోలికేంట్రా? వాడు పని తప్ప ఏరే యావ తెలియనోడు. రాత్రి అనక పగలనక నా పనులన్నీ జాగ్రత్తగా చేసి పెట్టేవాడు. అట్టంటోడికి అడగకుండా డబ్బులు ఇవ్వడం నా ధర్మంరా. ఎల్లెళ్ళో ఆ యదో తాగుడు మానేసి ఆ వెంకటేష్ గారిని చూసి నేర్చుకో. చిచ్చి, యదో తాటికలు కంపొచ్చేస్తుంది అంటో అందరితో మాట పడిపోవాల్సి వస్తుంది. ఈ ఆళ్ళ నుంచి యదోకళ్ళు మానేసి మందు కొట్టేయడం మంచిది. రండమ్మా రండి, ఇగో స్వీట్లు తీసుకోండి, వెళ్ళి ఆడుకోండమ్మా ఆడుకోండి. ఈవేళ పడమట్న పొద్దు పడవలేదు కదా. ఏంటి ఎటకారమా? ఈ వెంకటేశ్వర్లు మాట అంటే మాటే. ఇగో నీకోసమే. ఇంకా పొద్దు కూకనే లేదు, ఈ మల్లెల వెన్నెలకి తొందర వచ్చిందా? పగలే వెన్నెల ఎందుకని? ఇదిగో అబద్ధాలు చెప్పి మోసం చేయకు. ఇల్లు బాగుందా? నువ్వు గీసావా? చాలా బాగుందిరా. అమ్మా ఇంటి ముందు మొగ్గేవే, నాకు రావట్లేదు. నేను గీస్తా ఇటీ అమ్మా. నువ్వేస్తావా? చిచ్చి మగోళ్ళు వేయకూడదు. ఏ ఎందుకని? ఇదేంటి ముగ్గేమంటే పొలం గీశారు? కనుక్కో చూద్దాం. అయ్యగారు పొలం కౌలుకిచ్చారు అవునా? భలేదానివే, బాగానే కనిపెట్టేశావు. ఇక మనకి మంచి రోజు వచ్చింది. ఇల్లు చాలా బాగుంది. ఏమండి మనము పొదరిల్లు కట్టుకుందావా? అవునే, ఇన్నేళ్ళైనా మనకంటూ సంతకూడు లేదు. ఎలాగో అయ్యగారు పొలం మనకు కౌలుకిచ్చారు కాబట్టి ఆ పొలంలోనే ఒక చిన్న పాకేసుకుందాం. ఓ మూడు నాలుగేళ్ళు కష్టపడితే చాలు, మనం సొంతిల్లు కట్టుకోవచ్చు. అవునండి, మన పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే? ఆ తర్వాత ఏం చేయాలంటే, అబ్బా నువ్వేగా ఆ తర్వాత ఏం చేయాలని అడిగింది. అచ్చో పిల్లలండి. వచ్చాక మనం అందరం కలిసి సినిమాకి వెళ్తాం. మరి నాన్న కారు బొమ్మ తేడా? ఓ తప్పకుండా తెస్తాడు పద్దు. నీకేమో కారు, నాకేమో రన్నింగ్ షూ, తప్పకుండా తెస్తాడు.
అమ్మా వాణి, మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావా సింగారించుకొని? అవును, బొట్టేది బొట్టు పెట్టుకోలేదే. ఏమ్మా సందేల పూట బొట్టు పెట్టుకోపోవడం ఇంటికి అరెస్ట్ అంటారు తల్లి. అయ్యో నామతి మండ, ఏమిటో ఈ కాలం పిల్లలు ఏమీ పట్టించుకోరు కదా. ఇంటికి వచ్చేటప్పుడు ట్రాక్టర్ ని లారీ గుద్దేసిందమ్మా. అమ్మా నాన్న నాకేమో కార్ తెచ్చాడు, అక్కకేమో షూ తెచ్చాడు, మరి నీకేం తెచ్చాడమ్మా? అమ్మా నాన్న ఎప్పుడు వస్తారమ్మా? అమ్మ నాన్న ఎప్పుడు వస్తారో చెప్పు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా చెప్పమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? ఊరుకో అమ్మా ఊరుకో. అమ్మా బాధపడకమ్మా, ఆ దేవుడు నీ మీద పగపట్టాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా ఆ లోటు మరిపించి నీకు మంచి తోడు కట్టబెట్టావని అందరం మురిసిపోయావు. అంతలోనే ఇలా నీ బ్రతుకు మూడు నాళ్ళ ముచ్చట చేసి ఇంత తొందరగా నిన్ను ఒంటరిదాన్ని చేస్తాడని అనుకోలేదు. నీకేమీ భయం లేదమ్మా, బిడ్డల మీద ఆధారపడి బతుకుతున్న ఈ మామయ్య నీకేం చేయగలడు అని అధైర్యపడిపోతావేమో. నీకెప్పుడు అవసరం వచ్చినా నీకెప్పుడు అవసరం వచ్చినా నేను బతికున్నంత వరకు నా దగ్గరకు రాదండి. ఊరుకో అమ్మా. ఒరే పెద్దోడా, నేను చాలా దూరంలో ఉంటున్నాను, నువ్వు ఉండేది ఈ పక్కుళ్ళోనే కదా. నీ తోబుట్టు మంచి చెడు అన్నీ నువ్వే చూసుకోవాలి నాయన. నువ్వు ఆ విషయం నాకు చెప్పాలా మావయ్య? నాకు తెలీదు. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. చూడమ్మా వాణి, నాన్న కాస్త కూస్త నాకు చదువు నేర్పించాడు, దాంతో చిన్నప్పటి ఉద్యోగం చేసుకుని బ్రతికేస్తున్నా. కానీ నీ సంగతి చూడు, బావగారు ఉన్నంత కాలం కష్టం అంటే ఏంటో తెలియకుండా బతికావు. అలాంటి నువ్వు ఈ పిల్లలతో చదువురాని నువ్వు ఎలా ఈదుకొస్తావో ఏమిటో. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడకమ్మా. నీకే కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు, నాకు కబురు చెయ్యమ్మా, నాకు కబురు చెయ్యి. Mm.
ఊరుకోమ్మా ఊరుకో. గడిచిపోయిన దాన్ని తలుచుకుని బాధపడి ఏ లాభం? ఆ పిల్లల భవిష్యత్తు ఆలోచించు. వాళ్ళంటి పనుణ్ణి నేను ఎప్పటి వరకు చూడలేదు. వాడు పోయి నా చెయ్యి ఇరిగినంత పనిచేశాడు. ఏం చేద్దాం, ఎవరికెంత ప్రాప్తం అంతే. అమ్మా ఇది ఉంచు ఉంచు. రావట్లేదు, ఒంట్లో బాగోలేదు అందుకే రావట్లేదు. సరే నేను వెళ్తున్నా. ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా? నాకు చెప్పనే లేదే. అదేం కాదమ్మా, ఆ అమ్మాయితో అబద్ధం చెప్పాను. మరి బడికి వెళ్ళొచ్చు కదా. బుక్కు లేకుండా ఎలా వెళ్ళాలమ్మా? స్కూల్ మొదలైన నెల రోజులైనా అచ్చు బుక్కు లేవని మాస్టర్ కోప్పటారు. అంతే కదా, బుక్కులకి ఎంత కావాలి? 100 రూపాయలు. సర్లే ఉండు. అమ్మాయి వాణి, మొత్తానికి డబ్బులు ఏర్పాటు చేశావు, 3 నెలలు లభిస్తున్నావా? అభిమానవతివే. అది కాదు బాబాయ్ గారు, నా దగ్గర 60 రూపాయలే ఉన్నాయి. అదేమిటమ్మా, నువ్వు ఇవ్వాల్సింది 3 నెలలకి 150 రూపాయలు. 60 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకోమంటే ఎలా? చూడు, నీ కష్టాలు నాకు తెలుసు. మరి నాకు ఈ అద్దె తప్పితే ఇంకో గత్యంతరం లేదమ్మా. అలాగని ఈ అద్దె మీద వచ్చేటువంటి పాతికో పరకో నన్ను నూలుకోమంటే ఎలా చెప్పు. ఇదిగో అమ్మాయి,
ముఖ్యంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఒక చిన్న పోర్షన్ అద్దెకు కావాలని ఒక ఆయన నా చుట్టూ తిరుగుతున్నాడు. ఒకసారి నిన్ను అడిగి చెబుదామని వచ్చాను. నేను మీ ఇల్లు వారం రోజుల్లో ఖాళీ చేస్తానండి. బాబాయ్ గారు, నేను మీకు 3 నెలలు అత్తే బాకీ పడ్డాను. అది ఇవ్వకర్లేదమ్మా, ఇవ్వకర్లేదు. చూడమ్మా, నేను ఇంతకంటే నీకు ఏ సహాయం చేయలేనమ్మా. అమ్మా, నాకు ఇంతకన్నా వేరే దారి ఏం లేదమ్మా. ఏమనుకోకు, వస్తానమ్మా. అమ్మా నీర్జ, ఈ తాతగారికి ఇచ్చేసిరామ్మా. రామా వాణిరా, ఏదో ఒకనాడు వస్తావు అనుకున్నా రానే వచ్చావు. అయినా శుక్రవారం పూట వచ్చావేంటి వాణి అంటున్నానని కాదు, నీలా భర్త పోయిన ఆడవాళ్ళు ఈ రోజు వస్తే అరిష్టం అంటారు అందుకని. అందుకని సర్లే, ఈ రాత్రికి ఎలాగో ఈ వరండాలో సర్దుకో, తెల్లారితే స్నానం చేసి ఇంట్లో కొద్దు గాని. అన్నయ్య ఇంట్లో లేడా వదినా? లేడు, ఊరెళ్ళాడు. వారం రోజుల దాకా రాడు. ఏ, మీ అన్నయ్య లేకపోతే ఇక్కడ ఉండలేవా? తన్నానే